తూర్పుగోదావరి జిల్లా కోటనందూరు మండలం బోదవరం గ్రామంలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ గృహకల్ప పట్టాల పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా, కాకినాడ ఎంపీ వంగా గీత విశ్వనాథ్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు। ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ రాజా మాట్లాడుతూ తాండవ ప్రాజెక్టుకు దిగువ ప్రాంతంగా ఉన్న కోటనందూరు మండలం సస్యశ్యామలం చేయడమే వైసీపీ ప్రధాన లక్ష్యమన్నారు। రైతే దేశానికి వెన్నుముక అనే నినాదంతో విద్య, వైద్యం ఇలా కుల మత తారతమ్యాలు లేకుండా అన్ని వర్గాల వారిని సంక్షేమ బాటలో నడిపించడమే ప్రధాన లక్ష్యంగా సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారన్నారు। అనంతరం ఎంపీ వంగా గీత మాట్లాడుతూ ప్రజల వద్దకే పాలన జగనన్నతోనే సాధ్యమైందన్నారు। ఇది వరకు ఎటువంటి పని ఉన్నా కాళ్లు అరిగేలా ఆఫీసుల చుట్టూ తిరిగే ఇప్పుడు ఆ పరిస్థితి లేదని ప్రజల వద్దకే సచివాలయ వాలంటీరీ వ్యవస్థ ప్రజా ఉపయోగకారిగా పనిచేస్తుందన్నారు। గతంలో ఎన్నడూ లేనంతగా రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని, బుధవారం గ్రామానికి తాండవ నదిపై కాలిబాట వంతెన నిర్మించడానికి ప్రయత్నిస్తామన్నారు। ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన విభాగ కార్యదర్శి మోతుకూరు వెంకటేష్, లోవ దేవస్థానం చైర్మన్ బొంగు ఉమారావు, వైసీపీ నాయకులు లగుడు శ్రీనివాస్, వేముల రాజబాబు, లంక ప్రసాద్, దొడ్డి బాబ్జీ, ఎల్లపు దొరబాబు, వేగి అప్పారావు, లగుడు వరహాలు, చిన్నబాబు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు। మీ దగ్గరకు వచ్చి వాలంటీర్లు మీకేమి కావాలి అని అడిగేలాగా చేసిన వ్యవస్థ భారతదేశంలో ఎక్కడా లేదు। ఒక ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి ఆయన వల్ల మాత్రమే అయ్యింది। అది ఎందుకు అంటే ఇప్పుడు ఇందాక నాయకులు చెప్పారు, అమ్మ పెన్షన్ కావాలి, ఆయన దగ్గరకు వచ్చి అడిగేవారు। ఆయన పాదయాత్ర సుదీర్ఘంగా 14 నెలల పాదయాత్ర చేసినప్పుడు ఈ ప్రాంతాలన్నీ ఎమ్మెల్యే గారు అందరూ ఉండి ఈ ప్రాంతాలన్నీ తిరిగినప్పుడు అందరూ చెప్పేవారు, బాబు నాకు పెన్షన్ ఇవ్వట్లేదు బాబు, నేను ఏదో పార్టీ అంటున్నారు, లేకపోతే నా వర్గం కాదు అంటున్నారు, నాకు ఇవ్వట్లేదు బాబు, నాకు 70 సంవత్సరాలు వచ్చినాయి, వృద్ధాప్య పెన్షన్ లేదు, మా భర్త చనిపోయి 4 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అయింది, నాకు వితంతు పెన్షన్ లేదు, మా అబ్బాయి వికలాంగులు పెన్షన్ ఇవ్వట్లేదు, ఇలా రకరకాల ఇల్లు లేదు, పట్టా లేదు, ఇన్ని చెప్తే ఎందుకు ఇవ్వట్లేదు అనేది చూసినప్పుడు వర్గాలు, గ్రూపులు, వ్యక్తులు, నాయకులు, డబ్బులు ఇట్లా అనేక రకాలుగా ఉంది। అంటే ప్రజల పేదరికాన్ని అవమానిస్తున్నారు, ప్రజల్ని అవమానిస్తున్నారు, ఆఫీసుల చుట్టూ ఇళ్ల చుట్టూ తిప్పుకుంటున్నారు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు। అసలే పేదరికంలో ఉండి ఒక రోజు కూలి మానేసి ఒకళ్ళొకళ్ళ ఇంటికెళ్ళో ఒకళ్ళ ఆఫీస్కి వెళ్తే ఆ రోజంతా గడిచిపోయినా కూడా వాళ్ళు పట్టించుకోకుండా, వాళ్ళ మాట వినకుండా మళ్ళీ రా పో అని చెప్పి ఇట్లా ఇబ్బంది పెడుతున్నారని ఆలోచించి, మీ తరఫున మీకేం కావాలో ఆలోచించి ఒక వ్యవస్థను పెట్టారు మీకు గౌరవం ఇచ్చేలాగా। నా అక్క చెల్లెలు, అన్నదమ్ములు పేదరికంలో ఉన్న వాళ్ళు ఎవరు ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి ఇబ్బంది పడకూడదు, పేదరికంలో ఉన్న వాళ్ళందరూ మాకు ఇది కావాలి అని ప్రభుత్వాన్ని అడిగి తీసుకోవాలి, కానీ వాళ్ళు పేదరికాన్ని అడ్డుపెట్టిన నాయకులు వాళ్ళ మీద పెత్తనం చేయకూడదు అని ఆలోచించి భారతదేశంలోనే మన ఆంధ్ర రాష్ట్రంలో పెట్టిన వ్యవస్థ వాలంటరీ వ్యవస్థ ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చేయాలని మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా। అలాంటి వ్యవస్థని అట్లాగే సెక్రటరీ వ్యవస్థ వరకు మీరు కావాలంటే వెంటనే 132 మంది లబ్ధిదారులు ఉన్నారు, కానీ ఇంత పెద్ద గ్రామానికి 132 మంది అన్నది కరెక్ట్ కాదు। మా నాయకులందరినీ నేను ఒకసారి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, నాయకులందరూ కలిసి ప్రతి ఇంటికి వెళ్ళి మళ్ళీ ఒకసారి లబ్ధిదారులు చెక్ చేసి అందరికీ ఇల్లు వచ్చేలాగా చూడాలని చెప్పేసి నేను మా నాయకులందరినీ కూడా ప్రార్థిస్తున్నాను। అదేవిధంగా ఏ నియోజకవర్గం కన్నా ఆ నియోజకవర్గ హాస్పిటల్ అనేది చాలా ఇంపార్టెంట్। అందులోనూ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వైద్యానికి, విద్యకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు। అమ్మ ఒడైతేనే మీ ఊళ్ళో స్కూల్కి వెళ్ళి చూసారు, అందరూనే స్కూల్స్కి వెళ్ళి ఇంతకు ముందుకి ఇప్పటికి మార్పు వచ్చిందా చెప్పండి, కొంచెం మార్పు వచ్చింది కదా। అలాగే నేను తుని ఏరియా హాస్పిటల్ మన దొరబాబుకి అప్పచెప్పాను, నేను అన్ని పనుల్లోనూ ఉంటాను, నువ్వు చాలా జాగ్రత్తగా చూడని చెప్పి ఈరోజు ఏరియా హాస్పిటల్లో వైద్యం బ్రహ్మాండంగా జరుగుతుంది। మన దొరబాబు ఏరియా హాస్పిటల్ కంటికి రెప్పలాగా చూసుకుని అక్కడ హెల్ప్ డెస్క్ అయితేనే, నిత్యం రక్తం అయితేనే ఎప్పుడు అందుబాటులో ఉండేలాగా చూస్తున్నారు। ఇంతకు ముందు పాత గవర్నమెంట్ వాళ్ళు ఏరియా హాస్పిటల్ నుంచి రోజు 1,00,000 రూపాయలు పట్టిపోయేవారు, అంటే డెలివరీకి 3,000 చెప్తున్నారు. ఈ రోజు ఎవరు వెళ్ళినా ఫ్రీ. అత్యంత అధునాతమైన వైద్యం అందిస్తున్నారు ఏరియా హాస్పిటల్లో. ఈ రోజు ఇక్కడ నుంచి చాలా మంది వెళ్ళి ఉంటారు, మంచి వైద్యం జరిగిందమ్మా